పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎల్ అగ్రహారం ఏరియా ఆసుపత్రిలోని కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న భోజనం చెడు వాసన రావడంతో భోజనాన్ని తినకుండా డస్ట్బిన్లో పడేసిన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కోవిడ్ పేషెంట్లు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సోకి వైద్యం కోసం తాము ఇక్కడికి వచ్చిన నాటి నుంచి అరకొర భోజనం పెడుతున్నారని, అయితే ఈ రోజు భరించలేని వాసన రావడంతో భోజనం పడేశామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోవిడ్తో ఇక్కడికి వచ్చిన తమకు ఫుడ్ పాయిజన్ అయితే ఏంటని వాపోతున్నారు వ్యాధిగ్రస్తులు. తమకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ప్రభుత్వంను డిమాండ్ చేస్తున్నామంటున్నారు కోవిడ్ బాధితులు. అన్నం కూడా వేలాసి నీళ్ళు వచ్చేసింది, వాసన అది వచ్చేసి తెల్లారిని పడేసింది. అదంతా దగ్గర నలుగురు ఐదుకి వచ్చింది అదే అలాగే చూసుకున్నాను సరిపోయింది. ఏదో మేము తినేసాం అనుకోండి, ఈ ఇన్ఫెక్షన్ మళ్ళీ ఆ ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, మన పరిస్థితి ఏంటి అసలు? చాలా దారుణంగా ఉంది, కొంచెం చూడండి పేషెంట్లు అందుకని పట్టించుకోండి.